గజ్వల్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు సీఏటీయూ మరియు ఏఏటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చిందని, దానికోసం ఢిల్లీలో పలు కార్మిక సంఘాలు దీక్షలు చేపడుతున్నారని, వారికి సంఘీభావంగా గజ్వల్ డివిజన్లో నిరసన చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కొంతమంది కార్మికులను తీసివేయాలని పరిశ్రమ యజమానులకు చెప్పడం జరిగిందని, కార్మికులు లేకపోతే పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కార్మికులను పూర్తి స్థాయిలో తొక్కేసే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఐటియూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సంజయపోయిన ఎల్లయ్య, సిపిఎం జిల్లా నాయకులు చింతా శ్రీనివాస్తో పాటు వివిధ కార్మిక యూనియన్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి ఇప్పటికే వేజ్ కోడ్ బిల్లు చట్టం చేసింది. మరి ఒక 3 చట్టాలను కూడా ప్రభుత్వం మరి ఆర్డినెన్స్ రూపంలో చట్టాలు వేయాలని చెప్పి చూస్తూ ఉంది. దీనివల్ల వేలాదిగా ఉన్నటువంటి కార్మికులకు ఈరోజు మరి చట్టాలు అమలు కాకుండా పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో మరి బాబు గడ్డగా నిరాశలు చేయడం జరుగుతుంది. వారికి సంఘీభావంగా సిఐటీ ఆధ్వర్యంలో మరి ఏఐటీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గజ్వల్ పట్టణంలో వాళ్ళకి సంఘీభావంగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.